दिवंगत नेतल वारसुल लिस्ट राजकीयाल्लोकि वच्चि तोली प्रयत्नंलोने सक्सेस अयिन मरो युव महिला नेता चिट्टेम पन्निकारेड्डी नारायणपेट नियोजकवर्गंलो कांग्रेस पार्टी नुंचि पोटी चेसिन 30 एळ्ळ नायकुरालु मोदटिसारि असेंब्लीलो अडुगुपेट्टबोतुन्नारु 2016लो एंबीबीएस पूर्ति चेसिन ईमे राजकीय कुटुंबं नुंचि वच्चारु తాత చిట్టెం నరసిరెడ్డి మక్కల్ నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు 2005లో ఆగస్టు 15 రోజున జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో నరసిరెడ్డి ఆయన రెండో కుమారుడు పన్నికారెడ్డి తండ్రి అయిన వెంకటేశ్వర రెడ్డి చనిపోయారు ఈ సమయంలోనే పన్నిక మేనమామ కుమ్మం శివకుమార్ రెడ్డి చిట్టెం నరసిరెడ్డి వారసులను రాజకీయాల్లోకి తీసుకొస్తానని మాట ఇచ్చారు ఇక పన్నిక తాత నర్సిరెడ్డి మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికలలో ఆయన పెద్ద కుమారుడు చిట్టెం రామోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు 2018లోను మక్తల్ నుంచి రామోహన్ రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు అయితే ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరారు పన్నిక రెడ్డికి రామోహన్ రెడ్డి స్వయాన పెద్దనాన్న ఈ ఎన్నికలలో రామోహన్ రెడ్డి మక్తల్ నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేయగా పన్నిక రెడ్డి నారాయణపేటలో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు అయితే రామోహన్ రెడ్డి ఓటం పాలవగా పన్నిక విజయం సాధించారు ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే సీనియర్ నేత మాజీ మంత్రి డికే అరుణ పన్నికారెడ్డికి మేనత్త అవుతారు కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగాను పని చేసిన డికే అరుణ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు కానీ ఈ ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు అయితే అన్నమాట ప్రకారమే హైదరాబాద్ లో ఎంబీబీఎస్ చదివి రేడియాలజిస్ట్ పీజీ చేస్తున్న పన్నికారెడ్డిని ఈ ఎన్నికల్లో రాజకీయాల్లోకి తీసుకొచ్చారు కుంభం శివకుమార్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చి రావడంతోనే కాంగ్రెస్ అధిష్టాన మామకు నారాయణపేట టికెట్ కేటాయించింది ఇక తను గెలుపును సవాల్గా తీసుకున్న పన్నికారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన రాజేందర్ రెడ్డిని 7950 ఓట్ల తేడాతో ఓడించారు గత ఎన్నికల్లో రాజేందర్ రెడ్డి పన్నికారెడ్డి మామ కుంభం శివకుమార్ రెడ్డిపై 15600 ఓట్ల తేడాతో గెలవగా ఇప్పుడు ఈ ఎన్నికల్లో అదే రాజేందర్ రెడ్డిపై గెలిచిన పన్నికారెడ్డి తన మామ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారని స్థానికులు చెప్పుకుంటున్నారు తన గెలుపు ఖాయం కాగానే తన మామ కుంభం శివకుమార్ రెడ్డిని పట్టుకుని భావోద్వేగంతో ఆనంద బాష్పాలు రాచడం అక్కడ వారి హృదయాలను కట్టిపడేసింది